ఇక ఎన్నికల వేళ కూటమి నేతలు నీచంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ అడ్డుకోవడంతో 30 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కూటమి ఫిర్యాదుతో పెన్షన్లు అడ్డుకోవటం న్యాయమని ప్రశ్నించారు. చంద్రబాబు నీచమైన భాష మాట్లాడుతున్నారని అన్నారు బొత్స. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది, ఇప్పుడు ఆగినవన్నీ ఇస్తుంది అని తెలిపారు మంత్రి. ఈసీని చెప్పు చేతల్లో ఆడించడం ధర్మం కాదు కదా అన్నారు బొత్స. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు ఈ సమాజానికి? ఎలాంటి వాక్యాలు నిజమైన మాటలు మాట్లాడుకుంటూ అసలు మనిషి పుట్టుకు పుట్టావా నాకు అర్థం అవ్వట్లేదు. 23వ తారీఖు నాడు వచ్చి ఆసరికి బట్టలు నొక్కాం, అప్పుడే బ్యాంకుల్లో డబ్బులు వేసి విడతల భారీగా చేసుకొస్తున్నాం. చేసుకొచ్చిన తర్వాత దాన్ని ఆపారు. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్కి ఎందుకు మనం వాళ్ళని కోరుకోవాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళు చావుకి ఎలా కారణమయ్యారు? వీళ్ళు తిరిగి పై పెచ్చుడిని వచ్చి అతని భాష చూస్తుంటే మీరైనా అంగీకరిస్తారని చెప్పండి. మీరు ఎప్పుడైనా మీకు వచ్చి మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మొన్న వచ్చి ఆ సెలబ్రిటీ నాయకుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆ భాషను మళ్ళీ మాట్లాడాడు. దాన్ని ఏమనుకోవాలా? రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు కరెక్టేనా? ఆ భాష మరి అవతల రావా? ఒక సభ్యత సంస్కారం ఉంది కాబట్టి మా పార్టీకి, మా పార్టీ నాయకత్వానికి, మా ముఖ్యమంత్రిగా మాకు ఇచ్చిన సూచనలు కాబట్టి ఉపేక్షిస్తుంది పార్టీ క్యాడరు. లేకపోతే ఎందుకంటే పెద్ద మాట్లాడతారు, ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇది 15 రోజులు పోయిన తర్వాత ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అప్పుడు ఎవరితో దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. ఏ కూటమి దయాదాక్షిణ్యాలు, ఏ ఫిర్యాదులు, ఏ అలసకమైన దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ వర్గాలకు తెలియజేస్తున్నాం.